ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద గెస్ట్లో రాబోతున్నారు అని చెప్పి గ్రాండ్గా రెడీ అయ్యేలా చేసి చివరికి ఫంక్షన్ లేదు ఏం లేదని చెప్పి ఒక గేమ్ ప్లే చేద్దాం, ఒక ప్రాంక్ ప్లే చేద్దాం అనేది ప్లాన్. విష్ మీ ఆల్ ద లక్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. తొందరగా రెడీ అవ్వాలి, మనం ఫంక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం ఫంక్షన్? ఉంది ఒక పెద్ద ఫంక్షన్. అక్కడ వ్లాగ్ లాగ్ చేసుకోవచ్చు. తీస్తున్నాను కదా, నీకు సినిమాటిక్ షాట్ ఒకటి తీస్తా. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్. రోజు నీకు తెలియక మంచి మంచి షాట్స్ తీయట్లేదు. చూడు, లో యాంగిల్ పెడతాను, దీని మీద జుట్టేసి ఇట్లాను వెనక్కి. మైండ్ బ్లోయింగ్ యా. అరే బ్రైట్నెస్ ఒకసారి నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదండి. సో నా రోజు అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఇట్లా ఇట్లా వస్తా సినిమాటిక్ గా, ఇట్లా వచ్చి ఇలా వస్తా. జిమ్మీ షాట్ అంటారు దీన్ని. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. చెప్పు. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. నిన్ను పెట్టి సౌపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తానరా. ఫైనల్, ప్రీ ఫైనల్, సెమీ ఫైనల్ ఏంటది? సరిగ్గా చెప్పు. సాంప్రదాయిని సుప్పిని సుద్ద. రికార్డ్ బటన్ ఒకటి మర్చిపోయా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఇవాళ ఒక ప్రాంక్ ప్లాన్ చేశాను. ఆన్ ఎప్పుడు మా రిక్కీ మీద చేసాం, నేను మంజు కలిసి రిక్కీ మీద ప్రాంక్ చేసాం ఇదివరకు. కానీ ఇది నేను సోలోగా మంజు మీద చేయబోతున్నాను. తను షూట్కి వెళ్ళింది ఇవాళ, నేను తొందరగా వచ్చేసాను. తను రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో తను వచ్చే లోపు అసలు ప్లాన్ ఏంటంటే, తను వచ్చిన తర్వాత చక్కగా మేకప్ అవన్నీ తీయించేసి ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద గెస్ట్లో రాబోతున్నారు అని చెప్పి గ్రాండ్గా రెడీ అయ్యేలా చేసి చివరికి ఫంక్షన్ లేదు ఏం లేదని చెప్పి ఒక గేమ్ ప్లే చేద్దాం, ఒక ప్రాంక్ ప్లే చేద్దాం అనేది ప్లాన్. సో తను వచ్చేలోపు కొంచెం కెమెరా కూడా సీక్రెట్గా ఒక చోట పెడదాము, మొత్తం కవర్ అయ్యేలాగా అనేది అనుకుంటాను. సో ఇంకా డిలే చేయకుండా ఆ పని చూద్దాం, రండి. మంజు కింద ఉందంట, ఇప్పుడు వచ్చేస్తుంది. పైకి వచ్చిన తర్వాత మన ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఓకే, విష్ మీ ఆల్ ద లక్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఏమవుతుందో చూద్దాం. అలసిపోయాను. ఓ, అలసిపోయానంటే ఎలాగా? తొందరగా రెడీ అవ్వాలి, మనం ఫంక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం ఫంక్షన్? ఉంది ఒక పెద్ద ఫంక్షన్. అబ్బా నువ్వు వెళ్ళరా, నేను రాలేను. లేలే, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు గ్రాండ్గా, సినిమా వాళ్ళు వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, నువ్వు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇంకా చాలామంది తెలుగు సెలబ్రిటీస్. అలాంటి ఫంక్షన్ ఏంటి? పదాను, ఫస్ట్ టైం లేదు, రెడీ అవ్వు చెప్తాను. అబ్బా నేను రాలేనులే, మీకు కాల్ అంతా నొప్పిగా ఉంది, అలసిపోయాను. రాలేనంటే ఎలాగా? అయితే నేనే వెళ్ళా. వెళ్ళు, రెడీ అవ్వు, వెళ్దాం. ఒకళ్ళు వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది. కానీ ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళు. సరే వెళ్ళు, వెళ్ళు. ఎలాగో వెళ్తాం కదా, అక్కడ వ్లాగ్ లాగ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, అంత గ్రాండ్గా సెలబ్రిటీస్ వాళ్ళతో ఏమైనా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను రెడీ అయ్యేది తీయాలి, మరి వాళ్ళకి చెప్పలేదు కెమెరాకి. తొందర రెడీ అవుతానంటే నేనే తీస్తా, లేట్ చేస్తానంటే మళ్ళీ కష్టం. సరే నువ్వే ఫోన్లో తీస్తావా? తీస్తాను. రావాలా? రావాలా వద్దా? లెక్క పెడతా, వారం మధ్యలు చూస్తా కూర్చుంటా. అంటే ఓపిక లేదురా. సరే వాళ్ళందరూ వస్తారా నిజంగా? మరి అక్కడ షూట్ చేస్తే బాగుంటుంది. హీరోయిన్స్
పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ కాదు, మనం అక్కడ షూట్ చేస్తే బాగుంటుందా? ఏమన్నా కదా, కెమెరా చేస్తే మనం షూట్ చేయం కదా, కెమెరా పర్సన్ పిలిస్తే వాళ్ళు కవర్ చేస్తారు. మంచి రిచ్గా గ్రాండ్గా ఉండాలి, తెలుసుగా, అలా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎక్కడి నుంచి ఊడి పడుతుంది, ఉన్నదేదో వేసుకుంటాను. సంవత్సరం మొత్తం కొంటనే ఉంటాం, అయ్యని ఇయని ఇయని బ్లాగులు చేస్తూనే ఉంటాం. ఇంకా అన్ని వేసేసుకున్నాను కదా. వెళ్ళి 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 పని చూడు, వెళ్ళి 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 వెళ్ళి. సో ఇప్పుడు మనం ఎలాగూ ఒక వ్లాగ్ లాగా స్టార్ట్ చేస్తున్నాం కదా, అక్కడ కంటిన్యూ చేస్తాము, ఇక్కడ బిగినింగ్ నేను ఎలా రెడీ అవుతానో అది చేస్తాం. కాబట్టి నేను రెడీ అవ్వడానికి ముందు ఎప్పుడు నా వ్యూవర్స్కి నేను ఏం యూస్ చేస్తాను అవన్నీ కూడా చెప్తాను కదా. సో ఈసారి ఒక బ్రాండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అది కూడా షూట్ చేసి తర్వాత ఫేస్ వాష్కి వెళ్దాం. ఓకే, స్కిన్ కేర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలి. మనలో చాలా అంటే చాలా మంది బాడీకి సోప్స్కి యూజ్ చేస్తారు కదా, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్ సోప్ స్కిన్ని డ్రై చేస్తాయి, స్కిన్ పైన న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ చేసి ఇరిటేషన్ని కూడా కలిగిస్తాయి. అలా అవ్వడం వల్ల స్నానం తర్వాత లోషన్ని యూజ్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటాం. అండ్ అఫ్కోర్స్ స్కిన్ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకోవడం అంటే ఎక్కువ టైం పడుతుంది. అందులో ఎప్పుడు ఆన్ ది గో పర్సన్ లాగా బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకే అదొక టైం టేకింగ్ ఎఫర్ట్. యూజువల్గా స్నానం తర్వాత స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటాం. కొన్ని బ్యూటీ సోప్స్ కొంతవరకు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, బట్ ప్రాపర్గా క్లెన్స్ చేయవు. ఈ ప్రాబ్లమ్కి సల్యూషనే మామా అర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇది లోషన్ ఇచ్చే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ 2-in-1 సల్యూషన్ లాగా ఉంటుంది. సోపు ఇదే, లోషను ఇదే. బేసిక్గా దీంట్లో లెమన్ ఇంకా హనీ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా గుడ్నెస్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ని ఇల్యూమినేట్ చేసి గ్లో ఇవ్వటం వల్ల స్కిన్ అనేది స్మూత్ అండ్ మాయిశ్చరైజ్డ్గా అవుతుంది. నమ్మడం లేదా? అయితే దీని రిజల్ట్స్ చూడడానికి మాయిశ్చర్ మీటర్ టెస్ట్ తీసుకుందాం. ఇది మాయిశ్చర్ మీటర్ని టెస్ట్ చేసే స్కిన్ డిటెక్టర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఈ లోషన్ సోప్ని నేను బాడీ పైన అప్లై చేస్తున్నాను. లెదర్ చూసారా ఎలా రిచ్గా వస్తుందో. యాక్చువల్లీ దీని ఫ్రాగ్రెన్స్ చాలా న్యాచురల్గా ఉంది, చూసారా. ఇది స్కిన్ పైన ఆయిల్నెస్ని తీసేసి మాయిశ్చర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ లోషన్ సోప్లో గుడ్నెస్ ఆఫ్ ఉప్తాన్ కూడా ఉంది, అందువల్ల స్కిన్ బాగా జెంటల్గా ఎక్స్ఫోలియేట్ అవ్వడమే కాకుండా డీటాన్ కూడా అవుతుంది. అంటే మల్టిపల్ బెనిఫిట్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నమాట. ఎవ్రీడే లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటూ ప్రాపర్ స్కిన్ కేర్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సల్యూషన్. ఈ మాయిశ్చర్ మీటర్ని మీరు అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ నిరుపం 2024 అని మీరు మామా అర్త్ సైడ్ ఇంకా యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా అర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా అర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా అర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ బై 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా అర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి, మీ స్కిన్ మాయిశ్చరైజ్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకున్న ప్రోడక్ట్ డీటెయిల్ అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోదాం, రండి. అంటే షూటింగ్ లో మొత్తం జడేసుకొని అంతా మెస్సి మెస్సి లాగా అయిపోయింది. హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నావు, దాని గురించి చెప్పవా? హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి ఏం చెప్తాను, వాళ్ళకి తెలుసు. లైక్ మరి రెడీ అయ్యేటప్పుడు అన్ని చెప్పాలి కదా.
హెయిర్ స్ట్రైటింగ్ అంటే ఊరికే ఇది కొన్ని షార్ట్స్ అంతే యాడ్ చేస్తాం, మొత్తం యాడ్ చేయం కదా. లైక్ రెడీ అయ్యాము అంటే నేను సెపరేట్ గా హెయిర్ స్టైల్ ఏదైనా చేసుకుంటే అర్థం నుంచి ఇటు తిరుగు కెమెరాకి ఫేవర్ గా తీస్తున్నాను కదా. నీకు సినిమాటిక్ షాట్ ఒకటి తీస్తా. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్. అరే కెమెరా నువ్వు అద్దంలో కెమెరా పెట్టు, ఇక్కడ చూసుకుని నేను ఎలా హెయిర్ స్టైల్ చేసుకుంటా. షార్ట్ బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాత సినిమాలో రాఘవేంద్ర గారి సినిమాలో చూస్తుంటావు సిరిమల్లె పువ్వు అని, కెమెరా ముందు కెమెరా మీద సిరిమల్లె పువ్వు వద్దు, నాచురల్ గా తీయి అంతే. మనం రోజు ఎలా చేస్తాం అలా చేద్దాం, సిరిమల్లె పువ్వు వద్దు. రోజు నీకు తెలియక మంచి మంచి షార్ట్స్ తీయట్లేదు. చూడు లో యాంగిల్ పెడతాను, దీని మీద జుట్టేసి ఇట్లాను వెనక్కి. మైండ్ బ్లోయింగ్ యా. నాకు అంత ఓపిక లేదు, షూటింగ్ నుంచి వచ్చి టైర్డ్ అయ్యా. నువ్వు లాస్ట్ మూమెంట్ లో చెప్పావు ఇంత రెడీ అవుతున్నాను అంటే అదే ఎక్కువ. నిన్ను రెడీ అవడం కాదు కానీ నాకు టాస్క్ లో ఉంది నీకోసం. నేను ఇప్పుడు కెమెరా హ్యాండిల్ ఆగు, ఇప్పుడు రోల్ చేస్తాను, అది తీ, వేస్ట్ చేయకు. స్ట్రైటర్ తోనే నేను రోల్ చేస్తున్నా. చెయ్యి. ఎలా చేస్తావు చూపియాలా ఇప్పుడు? అది కూడా మరి అలా ఎలా చూపిస్తాను, దా క్లోజ్ పెడతాను ఇదిగో ఇట్లా 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 ఇట్లా. అది మొహాని మీద పెడతావేంటి ఫోన్? ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. జుట్టు గురించి చెప్తున్నాడు, జుట్టు చూపివా? కాదు మీకు హెయిర్ స్టైల్ చేసుకునే సరిగా తీ చేసుకో. వాళ్ళని రమ్మంటే వచ్చేవారు కదా నువ్వు. నాకేం తెలుసు, నువ్వు ఫంక్షన్ రెడీ అవుతావు అనుకుంటే నువ్వు ఈ గ్యాప్ లో లాక్ కవర్ కవర్ చేస్తున్నావు. ఎలాగో రెడీ అవుతున్నావు. సరే కానీ అద్దంలో చూడు, ఇటు నుంచి ఇలా రానా, ఇలా ఇలా హ్యాండ్ హ్యాండ్స్ అందులో నుంచి ఇట్లా ఇట్లా వస్తా. సరే రా, ఏదో ఒకటి ఇట్లా. ఓకేగా ఇట్లా పైన నీ ఇష్టం, ఎక్కడి నుంచైనా పెట్టుకో కానీ మంచిగా తెలిసేలాగా చెయ్యి. అలాగే అలాగే తెలిసేలా. సో నేను ఇలా స్ట్రైట్నర్ నేను చెప్తున్నాను, నాకు పెట్టు కెమెరా పెట్టే వెనక నుంచి తీస్తున్నాను. అరే నేను చెప్పేటప్పుడు నా ఫేస్ తెలియొద్దా? నీ వాయిస్ వినపడుతుందిలే. సరే ఇలా స్ట్రైట్నర్ తోనే నేను రోల్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా టామ్ కూడా వస్తుంది, దాంతో కూడా చేసుకోవచ్చు. టామ్? టామ్ ఎవడు? అరే హెయిర్ టామ్, టామ్ కాదు. టామ్ అంటే టామ్ క్రూస్ అనుకున్నా. చెప్పు చెప్పు రెడీ. టామ్ క్రూస్ ఎందుకు వస్తాడు ఇక్కడ? ఇన్సేప్ చేసావు, ఇది అయిందా, మిగతా ఎప్పుడు కావాలి? నువ్వేదో నా వీడియో పాడ్ చేస్తావు మొత్తానికి. కొత్త నీకు సినిమాటిక్ గా తీస్తున్నాను, రెగ్యులర్ వ్లాగ్స్ లో కాదు. చూస్తే నీకు అసలు ఎవడరా తీసింది అని అడగాలి, ఆ రేంజ్ లో ఉంటది. సరే ఇప్పుడు అయ్యాక నేను చూస్తాను కదా నువ్వు ఎలా చూసి తీసావు. ఇటు కూడా తిరుగు, ఎప్పుడు ఆ మిర్రర్ మిర్రర్ షాట్లు అట్లా స్లో మోషన్ లో తీస్తాను. ఇది స్లో మోషన్ లో తీస్తాను, అట్లా తిరిగామనుకో హెయిర్ ఇలా ఎగురుతుంది. రెడీ, 1 2 3. అరే రోల్ చేయటం మర్చిపోయి ఒకసారి. ఒకసారి మళ్ళీ ఈసారి మనం లాక్ చేస్తున్నామా మూవీ తీస్తున్నామా? షార్ట్స్ అద్దరిపోవాలి, అది మొత్తం అయ్యాక తీద్దామా షార్ట్ మొత్తం అయ్యాక తిరిగి ఇలా అంటే ఫుల్. సేమ్ అదే అదే సేమ్ సేమ్ అదే మొత్తం రోల్ చెయ్యని. లే మొత్తం అయ్యాక అందరు తీస్తారు. ఇంకొద్దా రెడీ రెడీ రెడీ. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు తెలుసా? ఎవరు చెప్పగానే చేస్తే ఈ పాటికి అయిపోయేది, గంట నుంచి రెడీ అవుతున్నాం. రెడీ, 1 2 3. అరే బ్రైట్నెస్ ఒకసారి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదండి. బ్రైట్నెస్ ఇంకొకసారి మిక్కీ ప్లీజ్. బ్రైట్నెస్ మొత్తం రోల్ చేసుకుంటాను, అప్పుడు ఎప్పుడైనా యూస్ అవుతుంది. ఇప్పుడు వేస్ట్, సింపుల్ గానే రోల్ చేసుకున్నా. సింపుల్ అండ్ మన గ్రాండ్ లుక్ కావాలి, ఎంత పెద్ద ఫంక్షన్ అది. చెప్పేగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్. నేను రోల్స్ గురించి చెప్తున్నా. అలా వాళ్ళందరూ వస్తారు మరి, ఆ రేంజ్ లో గ్రాండ్ లో ఎంట్రీ ఇవ్వాలి. నువ్వు ముందే చెప్పతే డ్రెస్ దాని తగ్గట్టుగా అరేంజ్ చేసుకుంటాను కదా. ఇప్పటికి ఇప్పుడు అంటే డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రామచంద్ర ఇడు ఓరేషన్ పరిచయం పోతున్నాను రా. స్మైల్ ఇలా చూస్తే లాగ్ అయ్యాలి, ఎంత నవ్వుతారు జనం. స్మైల్ హెయిర్ స్టైల్ అయ్యాక అతి ఒకటి అయిగో రోల్ చేసుకున్నాను అయిపోయింది అని సరేనా? సో నా రోల్ తీ చెప్తున్నా. చెప్తున్నావు నాకేం తెలుసు, పెట్టు చెప్పు. సో నా రోల్స్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక అక్కడ కలుద్దాం. ఓకే ఓకే.
ఇక్కడ కింద అయన్ చేయాలి. దుప్పటా ఇలా వస్తుంది, ఇలా వేసుకుంటాం. సాంగ్ పర్ఫార్మెన్స్ ఏమందా? ఏంటి అలా అంటావు? మరి డాన్స్ ఏమైనా చేస్తున్నావా? డాన్స్కి ఎవరైనా ఇలా వేసుకుంటారా? మరి డాన్స్ కాస్ట్యూమ్ ఏంటి? ఆ దుప్పటా అలా ఉంది, ఫ్యాషన్ అది, స్టైల్ అది. నేనేం చెప్పాను నీకు? పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, పెద్ద ఫంక్షన్ అని చెప్తుంటే వేరేది వేసుకురా, మంచిది. ఇలా ఇలా ఏదో జిగేలు జిగేలు సాంగ్ పర్ఫార్మెన్స్లా కాకుండా వెళ్ళిపో, మంచిది వేసుకురా, తొందరగా టైం అవుతుంది. ఇంకా చూసుకోవడం కూడా వేస్ట్, వెళ్ళిపో, వెళ్ళి మార్చుకురా పో. బాగానే ఉంది కదా, వెళ్ళి వెళ్ళి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి తొందరగా వెళ్ళి. ఇలా అయితే నేను వీడియో కూడా చేయను. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొస్తే మంచిది వేసుకురా పో. కొనిపెట్టాలండి, పనీ పాటలు అర్థం సార్. చూడు ఆరెంజ్ కలర్ ఏంటి, కలర్ ఏంటి అసలు, అసలు అంత బ్రైట్గా. ఇది ప్లెజెంట్ కలర్స్ వేసుకురావాలి, లైటింగ్ పడగానే జిగేలు జిగేలు అని కళ్ళు అంత. నాకే చాలా డిస్టర్బింగ్ ఉంది, వేరే వేరే వేసుకురా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. జిగేలు జిగేలు ఏముంది మీకు, బ్రైట్ కలర్ మంచి కలర్ కదా, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్. ఆరెంజ్ తినడానికి బాగుంటుంది కానీ చూడటానికి కష్టం, బ్రైట్ గా ఉంటుంది. నువ్వు మరి ఫంక్షన్ అన్నప్పుడు మంచిగా బ్రైట్ గా బాగుంటాలి కదా. బ్రైట్ గా అంటే ప్లెజెంట్ కలర్స్ వేసుకోవాలి అంతేగాని, ఎక్కడున్నా మనమే కనపడేలాగా వేసుకోకూడదు. ఉంది వెళ్ళి వెళ్ళి, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అసలు. ఈ పాటికి మనం వెళ్ళిపోవలసింది అక్కడికి. కానీ 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 తొందరగా. బాగానే ఉంది, ఇదే ఓకేలే. నీకు ఓకే అవ్వాలా, చూసే వాళ్ళకి ఓకే అనిపించాలా? నాకు ఓకే అవ్వాలి. నాకు అలా చూసేవాళ్ళకి ఓకే అనిపించాలి. పో పో పో, మంచిది వేసుకురా, అప్పుడు టైం వేస్ట్ చేస్తున్నావు, గ్రాండ్గా రా నువ్వు. నేను నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంట్రీ? ఈ డ్రెస్ అంతే నా వల్ల కాదు, ఆల్రెడీ రెండు మార్పిచ్చావు అక్కడ లేదు. నువ్వు ఇలా అని ముందే చెప్తే కొత్తది కొనేదాన్ని. చిరంజీవి పవన్ కళ్యాణ్ అయితే షాప్కి వెళ్ళి తీసుకురానా మీకు, రా పద వెళ్దాం దా. వస్తున్నానంటే అదే నీకు ఎక్కువ. నేను ఏమనుకున్నా, నువ్వు డ్రెస్ కొని పెట్టుకోకుండా ఉన్న దాంట్లో సర్దు పెట్టుకుని వస్తున్నానంటే అదే ఎక్కువ, తెలిసిందా? ఏంటో సరే, కానీ ఏం చేస్తావు నువ్వు, గ్రాండ్ గా రెడీ అవ్వాలా నేను అనుకుంటుంటే నువ్వేమో సరే. కానీ మరి అలా గ్రాండ్ గా కొని పెట్టాలి మరి, పద వెళ్దాం తీసుకుందాం. ఇప్పుడు అది కాదులే టాపిక్, కానీ రెడీ అవ్వడం టాపిక్. ఇప్పుడు ఇప్పుడు ఏం, నీ డ్రెస్ చూపించాలా? చూపించాలి కదా మరి. మరి తీయాలి కదా షార్ట్స్, స్లోమో స్లోమో షార్ట్స్ తీనా, ఏదో ఒక షార్ట్ తీ, ఫిల్టర్ వేసి తీనా. చెప్ అంటే నీకు రేపు మళ్ళీ చూసుకోవాలి నువ్వు, అక్కడే ఇన్స్టాలో అట్లు ఇట్లు పోస్ట్ చేసుకోవాలి. ఇన్స్టాలో పోస్ట్ చేయట్లేదు, ఓన్లీ యూట్యూబ్. ఓకే సరే, యూట్యూబ్లో కావాలి మరి, యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా తీయాలి కదా. ఎట్లా తిరుగుతావు? దుప్పట్టా పెట్టుకున్నా, ఆర్ అలానే చేద్దామా? చూడు విత్ దుప్పట్టా చూపిద్దామా, ఈ దుప్పట్టా మ్యాచ్ అయిందా? ఇప్పుడు లేదు, వేరే ఉన్నా ట్రై చేద్దాం. స్టిక్కర్ పెట్టుకోవాలి. ఏ ఈ దుప్పట్టా వద్దా, వేరే దుప్పట్టా వేసుకుందామా? నేను అసలు నా ఊహలో ఎంత గ్రాండ్గా ఎంత రిచ్గా ఉంది, నువ్వేమో ఏమి. ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్, కామ్ అయిపోయారు ఈ మధ్య, యు ఆర్ కూల్ నౌ. సింపుల్ గా ఇట్లా కంచి దుప్పట్టా ఈ డ్రెస్ వేసుకున్నా, ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా కావాలంటే బడా పద వెళ్ళి తీసుకుందాం. కింద ఒక పేపర్ లేదు, కంచి కంచి దుప్పట్టా అని పేపర్ రాసి పేపర్ అక్కర్లేదు, మరి చూస్తే జనాలకు తెలిసిపోతుంది ఇది కంచి దుప్పట్టా. ఏంటో వెళ్ళే మూడు ఉత్సాహం అంతా వద్దులే, క్యాన్సల్ చేసే నాకు లేదు వెళ్దాం. అలాగే రెడీ రెడీ, బాగుంది బాగుంది. స్లోమో తీనా, స్లోమో షార్ట్స్ ఇట్లా ఇట్లా వస్తా, సినిమాటిక్ ఇట్లా వచ్చి ఇలా వస్తా. జిమ్మీ షార్ట్ అంటారు దీన్ని. పిచ్చి మీకే ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. లాగ్ చరిత్రలు ఎవరు తీసుంటారు ఇలాగ? అలా అనగానే స్లోమోలో తిరగాలి. ఏంటి వెయిటింగ్ లాగ్ అవుతుంది ఇక్కడ, ఇప్పుడు తిరిగా వచ్చి షార్ట్ అంతా వేస్ట్ చేసా. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్, వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్, ఇస్ ఇట్ ఐరా కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? మళ్ళీ 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 అలా రాగానే నువ్వు తిరుగు.
ఒక డైరెక్టర్ థాట్ నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు అంటే ఐ వెరీ పిటీ. నేనేం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? సింపుల్ గా వద్దు, నాకు నాలో ఉన్న క్రియేటర్ నువ్వు చంపేస్తున్నావు. పర్లేదు, చచ్చిపోయాడు నా చుట్టి సరిగా చచ్చి. ఎందుకే క్రియేటివిటీ నాకు వద్దు, నాకు మామూలుగా సరే. కానీ ఏం చేస్తావు, నా తిరుగు. ఇంతకి దుప్పట్ట మ్యాచ్ అయింది అని చెప్పలేదు నువ్వు. సింపుల్ గా తీసేదానికి మ్యాచ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? నిన్ను పెట్టి సోపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తానరా? నువ్వేం బూమరాంగ్ లాగా ఇలా 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 అంటున్నావు, సరిగా తీ. సింపుల్ గా అంటే ఇంతే, క్రియేటివ్ గా అంటే అలా వస్తుంది. నీకు ఏది కావాలో చెప్పు. ఓకే, నేను రెడీ అయిపోయాను, ఇప్పుడు అక్కడ వెళ్ళి కలుద్దాం. ఎక్కడ? ఫంక్షన్ లో. చెప్పాలిగా, ఎలా తెలుస్తుంది? మళ్ళీ వన్ మోర్. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అన్నమాట. నేను ఎలా సింపుల్ గా రెడీ అయ్యానో నాకు కామెంట్. ఫైనల్ అంటే ప్రీ ఫైనల్ ఇంకేమైనా ఉందా? దుర్మార్గుడ. మీకు డిస్టర్బ్ చేయకు, మీకు నువ్వు చెప్పేదానికి ఒక లాజిక్ మీనింగ్ ఉండాలి కదా. ఫైనల్, ప్రీ ఫైనల్, సెమీ ఫైనల్ ఏంటది? సరిగ్గా చెప్పు. ఏంటి చెప్పు, ఏ తిరిగి కూర్చున్నావు? అక్కడ ఇక్కడ తిప్పుతున్నావు ఎందుకు? నేను రిక్కి పిలుస్తాను ఇప్పుడు, తీయమని. ఫ్రేమ్ లో నేను ఒక హాఫ్ చేస్తున్నావు అన్ని. ఒక హాఫ్ మిర్రర్ పెట్టాను, ఒక హాఫ్ నిన్ను పెట్టాను. అక్కడెక్కడ ఉంది మిర్రర్? నేను ఇక్కడ ఉన్నాను, హాఫ్ మిర్రర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మిర్రర్ అసలు? ఓన్లీ నన్ను తీయమంటే నీకేం కావాలి? మొత్తం నువ్వే ఉండాలా? అంతే, ఫ్రేమ్ లో ఇంకెవరు ఉండద్దు. వద్దు. సరే, దా ముందుకురా, ముందురా, అడిదిరావాలి. నేను ఇటు తిరుగు, అటు తిరుగు, ఫ్రేమ్ మొత్తం నువ్వే ఉండాలి, అంతేగా. చెప్పు, రెడీ. ఫ్రేమ్ మొత్తం నువ్వే ఉంటావు. మరి అవసరం లేదు, చెప్పు. రెడీ? ఏం లేదులేమ్మా, నువ్వు చదువుకో. తిరుగు, రెడీనా? సో రెడీ అయిపోయాను, సింపుల్ గా ఇలా రెడీ అయ్యాను అనమాట. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ చెప్పడం వల్ల ఏదో ఉన్న డ్రెస్ లో మంచిగా చూసి వెతికి వేసుకున్నాను. నా డ్రెస్ ఎలా ఉంది, నా దుప్పట్టు ఎంతకి మ్యాచ్ అయిందో లేదో నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో మనం అక్కడ కలుద్దాం. ఏం తీస్తున్నావు? డ్రెస్. ఏం తీస్తున్నావు? ఏంటో, నువ్వు రెడీ అవ్వబా, మరి నాకు చెప్తున్నావు వెళ్ళు. కానీ మళ్ళీ నువ్వు రెడీ అవ్వడానికి గంట మళ్ళీ నేను వెయిట్ చేయాలి. అయిపోయింది, నేను రెడీ అయ్యా, నువ్వు వెళ్ళిపో. అంటే శారీ అయితే ఫుల్ జ్యువెలరీ వేసుకుంటారు, నేను వేసుకుని చూడతారు కదా, ఇంతే సింపుల్ గా ఇంతే. ఓకే డన్. సరే మరి రెడీ అయిపో. సరే, నైట్ డ్రెస్ ఉన్నా? నైట్ డ్రెస్ ఎందుకంటే ఏముంటుంది నైట్ డ్రెస్ లో? నువ్వే కదా చెప్పా ఫంక్షన్ కి వెళ్తున్నామన్నావు. ఫంక్షన్ ఇవాళ కాదు, రేపు. ఫంక్షన్ ఇవాళ కాదు, రేపు. నన్ను ఎందుకు రెడీ చేసావు? ఒకటికి మూడు డ్రెస్ మార్పించో. ఇంకా నీకు అర్థం కాలేదా? ఇట్స్ ఎ ప్రాంక్. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? నేను తీసిన వీడియోస్ చూసుకో, మెమరీస్ బాగుంటాయి. కాదు మీకు, ఇది వేరే ఏం దొరకలేదా? నేను షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చాను. ఈ టైంలో నువ్వు అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అంటే మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇంత మంచిగా ఎంత టైం వేస్ట్ చేసి. సరే, కావాలంటే వీడియోస్ చూసుకో. అట్లీస్ట్ అదేనా మనం లాగ్ లాగా పోస్ట్ చేద్దాం. చూపి వీడియో ఏం తీసావా. బాగుంటాయి షార్ట్స్ అని. ఏం బాగుంటుందో ఏది. ఏది ఎక్కడ?
అదా రికార్డ్ బటన్ ఒకటి మర్చిపోయా. ఏంటి? ఇట్స్ ఎ ప్రాంక్. దేర్ ఇస్ ఎ హిడెన్ కెమెరా. అదిగో అదిగో. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాంక్ మీకు నచ్చినట్లయితే చెప్పు, మిగతా నువ్వు చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యు ఆల్. నో, నాట్ లవ్ యు ఆల్. ఏంటి ఇది? ఐ యామ్ నాట్ అట్ ఆల్. ఈ టైం లో నాకు ఇలా చేస్తావా నువ్వు? ఎలా చేసావా నువ్వు? పొద్దు నుంచి నిలబడి నిలబడి కాళ్ళ నొప్పి అలసిపోయి వస్తే